కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత లైవ్ చూద్దాం. కేంద్ర మంత్రిగా ఈరోజు మూడు శాఖలకు సంబంధించి ఈరోజు బాధ్యతలు చేపట్టడం జరిగింది. दो मंत्रालय मिला है, खास करके नॉर्थ ईस्ट जैसे जटिल क्षेत्र मिले हैं जहां पर विकास के काम करने हैं आपको. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. పర్యాటకం సాంస్కృతిక శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డికి పలువురు బీజేపీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఎంఓఎస్ గా ఉన్నారు, వచ్చేటువంటి ఆగస్టు 15 నుంచి భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా భారత ప్రభుత్వము వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలు ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఉత్సవాలను 75 సంవత్సరాల ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకోవాలి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చినటువంటి ఆత్మనిర్భర భారత్ ఈ యొక్క 75 సంవత్సరాలుగా పూర్తి చేసిన సందర్భంగా భారత్ను ఆ దిశలో నడిపించాలని కార్యక్రమాలు రూపకల్పన చేస్తూ ఉన్నాం. ఇంకా మరింత వివరంగా ఈ శాఖల అధికారులతో సమావేశమైనప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుంటాము. భగవంతుడి యొక్క ఆశీస్సులతో కరోనా ఎంత తొందరగా ఈ యొక్క మహమ్మారి సమస్య సమసిపోతుందో అంత తొందరగా భారతదేశాన్ని మరింత గాడిన పెట్టేటువంటి ప్రయత్నం, ఆర్థికపరమైనటువంటి సమస్యలు కావచ్చు, అభివృద్ధిపరమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, ప్రధానంగా భారత స్వాతంత్ర 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత చేపట్టబోయే ఉత్సవాలు కావచ్చు, ముఖ్యంగా సాంస్కృతిక శాఖ చాలా పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలకు రూపకల్పన చేయనున్నాము. దానికి ఇప్పటికే గతంలో మంత్రిత్వ శాఖలకు పనిచేసినటువంటి అధికారులు దానికి సంబంధించి ఇప్పటికే అనేకమైనటువంటి కార్యక్రమాలకు సంబంధించి చర్చించి దాన్ని కొంత వ్యూహం రూపొందించారు. కరోనా కారణంగా ఇంకా బయట పెట్టలేదు, ఎప్పుడు పూర్తవుతుందో అనేటువంటి ఆలోచనతో ఇంతవరకు ఆ కార్యాచరణ దేశ ప్రజల ముందు పెట్టలేదు. కరోనా తగ్గగానే ఈ యొక్క ఉత్సవాలకు సంబంధించినటువంటి కార్యాచరణ చేపట్టడము, ముఖ్యంగా ఈ యొక్క పర్యాటక శాఖ కరోనా కారణంగా చాలా ఎఫెక్ట్ అయినటువంటి చాలా ప్రభావం చూపినటువంటి శాఖ టూరిజం డిపార్ట్మెంట్ మొత్తం పూర్తిగా పర్యాటక శాఖ మీద ఆధారపడినటువంటి సంస్థలు కానీ వ్యాపారులు కానీ లేక ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నటువంటి విషయం కానీ చాలా పెద్ద ప్రభావము అత్యధికమైనటువంటి ప్రభావము పర్యాటక శాఖ మీద పడ్డది. వాస్తవంగా మన దేశము ప్రపంచ దేశాలతో పోల్చి చూసినట్లయితే పర్యాటక శాఖకు సంబంధించి ఎంతైతే మనము లక్ష్యాలను చేరుకోవాలో అది చేరుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే మన దేశంలో ఉన్నటువంటి పర్యాటక కేంద్రాలు ప్రపంచ ప్రజలు అబ్బురపడే విధంగా ఆశ్చర్యపడే విధంగా మరి అనేక రకాల ఆకర్షణీయమైనటువంటి కేంద్రాలు భారతదేశంలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా మరింతగా ప్రపంచాన్ని ఆకట్టుకునే విధంగా ప్రపంచ దేశాల ముందు పెట్టాలి. ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి ప్రజలు మన దేశానికి పర్యాటక రంగాన్ని మరి చూడడం కోసం రావాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని మరింతగా
मरी ఉత్సాహంగా తీసుకెపేటువంటి ప్రయత్నము నరేంద్ర మోడీ గారి మార్గదర్శనంలో మేమందరం చేస్తాము. అదే విధంగా ఈ యొక్క పర్యాటక శాఖకి సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజల యొక్క సలహాలు సూచనలతో ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి ఒక పెద్ద ఛాలెంజ్ ఈ రోజు మన ముందున్నది. తప్పకుండా దాన్ని స్వీకరించి ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాము. ఈ రకంగా ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ముందు మన దేశాన్ని చూడు నువ్వు, మన దేశానికి సంబంధించి సాంస్కృతిక మరి వైభవం ఏదైతే ఉన్నదో ఆ వైభవాన్ని నువ్వు పూర్తిగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉందని నవతరానికి యువతరానికి మన దేశ ప్రజలకు తెలియజేసేటువంటి కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున చేయబోతున్నాం. కాబట్టి ఒకసారి నేను అధికారులను ఇంట్రడక్షన్ అయింది తప్ప పర్యాటక శాఖ కావచ్చు, సాంస్కృతిక శాఖ కావచ్చు, లేకపోతే ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాల శాఖ కావచ్చు, ఇంకా ఎక్కడ కూడా మరి అధికారులతో పూర్తిగా రివ్యూ చేసిన తర్వాత ప్రధానమంత్రి గారు యొక్క దిశానిర్దేశంతో అది ముందుకెళ్తాం. ఆ తర్వాత మరిన్ని వివరాలు ప్రజల ముందు పెడతాం. ఇది చాలా ఏ శాఖకు ఆ శాఖకు మహత్వం ఉన్నటువంటి శాఖ. ఈరోజు చూసాం సుమారు 68,000 కోట్ల బడ్జెట్ ఈ శాఖలో మరి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలతో సమన్వయం చేస్తూ దాన్ని మానిటరింగ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అదేవిధంగా సాంస్కృతిక శాఖ కానీ పర్యటక శాఖ కానీ మరి దానికి సంబంధించినటువంటి ప్రత్యేకత దానికి ఉన్నది. కాబట్టి మూడు శాఖలు విశేషమైనటువంటి శాఖలు ప్రధానమంత్రి గారు క్యాబినెట్ మినిస్టర్గా నాకు అప్పగించడం ఏదైతే ఉన్నదో నేను ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు చేస్తూ వారి ఆకాంక్షలకు అనుగుణంగా నేను కష్టపడి అంకితభావంతో పనిచేస్తానని మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బోలా కిత్నే బార్ బోల్నా భయ్యా.